this is a research area, tribal culture and literature. పోలవరం ప్రాజెక్టు రీహాబిటేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మొదలు పెడతాము అంటున్నారు కదా, అంటే దాంతో సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అక్కడ పోలవరం కట్టలేదు, రీహాబిటేషన్ ప్రోగ్రామ్ ఏం జరగలేదు. కానీ రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా సిఎస్డికి ఒక బాధ్యత అప్పచెప్పింది. అదేంటంటే మన ఊరు మన ప్రణాళిక అన్న ప్రోగ్రామ్ని కండక్ట్ చేసింది గ్రామ సభల ద్వారా. సో ఈ మన ఊరు మన ప్రోగ్రామ్, మన ఊరు మన ప్రణాళిక ప్రోగ్రామ్ ఏ విధంగా జరిగింది, దాని మీద ఒక క్విక్ సర్వే, త్వరితగతిగా ఒక సర్వే చేసి ఆ రిపోర్ట్ అందజేయండి అని మా చెప్పారు. సో అదృష్టవశాత్తు నేను ఖమ్మం జిల్లాకి వెళ్ళాను. అదృష్టవశాత్తు నేను ఖమ్మం జిల్లాకి వెళ్ళాను. కలెక్టరేట్లో సిపిఓ కలెక్టర్ వాళ్ళతో కూర్చొని మీటింగ్లో, సార్ నేను మాకు రెండు క్రైటీరియాలు ఉన్నాయి, జిల్లా మొత్తం మీద రెండు మండలాలు తీసుకుంటాము, ఆ రెండు మండలాల్లో ఒకటి డెవలప్డ్, రెండోది అన్డెవలప్డ్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో డెవలప్డ్ ఏంటంటే వాళ్ళే చెప్పారు, సార్ అన్డెవలప్డ్ కింద నేను ట్రైబల్ ఏరియాలో తిరిగి ఉన్నాను కాబట్టి నేను కొండ తోటలో ఉన్నటువంటి ఏదో ఒక హ్యాబిటేట్లోకి వెళ్ళి నేను సర్వే చేస్తాను అనుకుంటే ఆ ప్రభుత్వ అధికారులే ఏమంటారు, అక్కడ వెళ్ళవలసిన అవసరం లేదు సార్, అంటే ఆ ఏడు మండలాలు ఆంధ్రాలోకి వెళ్ళిపోయాయి, మీరు అక్కడికి వెళ్ళేం చేస్తారు. అంటే దీన్ని బట్టి అక్కడ సంతకాలు జరగడమే జరిగిపోయింది, ఓకే, కానీ అక్కడ మౌలిక వసతులు ఇప్పటికీ వాళ్ళు బతుకుతున్నారు కదా అక్కడ, సో వాళ్ళకి అందవలసిన మౌలిక వసతులు ఏ విధంగా అందుతున్నాయి అన్న దాని మీద మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాము అనుకుంటే దానికి కూడా మాకు ప్రవేశం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా చేస్తున్నాయని చెప్పడమే నా ఉద్దేశం. దట్టు అంటే నేను ఒక ఆదివాసీనే, నేను ఇరుకుల కులానికి చెందినవాడిని, అయితే నేను ఆంధ్రప్రదేశ్కి చెందిన, అంటే నాది ప్రకాశం జిల్లా. కానీ నా బాధ అంతా ఒకటి, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనము ప్రపంచ సార్ చెప్పినట్టు ప్రపంచ ఆదివాసులను ఏకం చేయాలి, కానీ అంటే ఈ రాష్ట్ర విభజన నన్ను నా వాళ్ళతో ఈ విధంగా వేరు చేస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఈ ఓకే, థ్యాంక్ యూ.